కేంద్ర ప్రభుత్వ పథకాలని ఒకప్పుడు చంద్రబాబు గారు తప్పించి మరెవరూ వాడుకోలేరు అన్నటువంటి ఉద్దేశంతోనే అప్పుడు కాంగ్రెస్ కంటే తెలుగుదేశం పార్టీని గెలిపించాలన్నటువంటిది ఎక్కువగా రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించేవాళ్ళు. ఎందుకంటే కాంగ్రెస్ నాయకులు బానిసల్లాగా ఉంటూ ఉంటారు, ముఖ్యమంత్రులుగా ఉన్నా కూడా కేంద్రం దగ్గరికి వెళ్ళి అడగడానికి ఉండదు. అదే చంద్రబాబు గారు క్రియాశీల పాత్ర పోషిస్తుంటారు, కింగ్ మేకర్గా వ్యవహరిస్తుంటారు కాబట్టి ఇంకోటి ప్రతి పథకాన్ని వాడుతుంటున్నాయి. ఇప్పుడు జగన్ సర్కార్ కూడా తను వచ్చినప్పటి నుంచి కూడా కేంద్ర పథకాన్ని భారీగానే వాడుతున్నారు, అందుకని బీజేపీ ఇంకోవైపున కామెంట్ చేస్తూనే ఉంటుంటుంది. అయినా కూడా ఇక్కడ మెయిన్ అయితే పథకాలని జనం దగ్గరికి తీసుకొస్తున్నారా లేదా అన్నటువంటిది, అయితే ఆ దానికి పేరు ఇవ్వాలా లేదా అన్నది సరిగ్గా జరగట్లేదన్న ఆరోపణలు ఉంటాయి. అది ఆటోమేటిక్గా స్టిక్కర్ గొడవ నడుస్తూనే ఉంటుంది. కాకపోతే తాజాగా ప్రధానమంత్రి చెప్పినటువంటి ఈ వోకల్ ఫర్ లోకల్ కాన్సెప్ట్కి దాన్నే ఇప్పుడు బ్రాండ్ ఏపీ అన్నటువంటి పేరుతో రాష్ట్ర ప్రభుత్వం నడుపుతోంది. దాదాపుగా ఒక్కొక్క జిల్లాకి ఇది ఇంతకుముందే నేను ప్రస్తావించాను గతంలో కూడా, శ్రీకాకుళం పొందూరు కాటను, విజయనగరం మామిడి తాండ్ర, విశాఖపట్నం ఏటికొప్పాక బొమ్మలు, తూర్పుగోదావరిలో కొబ్బరి నార ఉత్పత్తులు, పశ్చిమగోదావరి జిల్లాలో నరసాపురం లేసు అల్లికలు, కృష్ణా జిల్లాలో కొండపల్లి బొమ్మలు, గుంటూరులో ఎండుమిర్చి, ప్రకాశంలో గ్రానైట్ పాలిషింగ్, నెల్లూరులో ఉదయగిరి చెక్కనగిశీలు, చిత్తూరులో కలంకారి, వైఎస్ఆర్ కడప జిల్లాలో బెర్లియం వెరైటీసు, కర్నూలు జిల్లాలో రాతి శిల్పాలు, అనంతపురం జిల్లాలో రెడీమేడ్ గార్మెంట్స్, ఇవి ప్రపంచవ్యాప్తంగా విస్తరించి వాటికి ఆన్లైన్ మార్కెటింగ్ ఏర్పాటు చేసేందుకు కేంద్రము సహకరిస్తుంది, రాష్ట్రము దానికి తగినటువంటి మార్కెట్లని ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క దాన్ని ఆ జిల్లా ముఖచిత్రంగా ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇద్దరూ సమన్వయంగా చేసుకుంటే అద్భుతాలు సాగుతాయి.